అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో స్వాత్మ నరేంద్ర సరస్వతి మహాస్వామి గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు హాజరయ్యారు. రాజకీయ నాయకులే కాకుండా ప్రతి భారతీయుడు కూడా అన్ని మత ప్రచారాన్ని విధిగా ఖండించాలని శ్రీ 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 స్వాత్ నరేంద్ర సరస్వతి మహాస్వామి తెలిపారు. ప్రభుత్వం చేసేది కాదు ఇది. కొంతమంది అన్యమతస్థులు చేస్తున్న దురదృష్టకరమైన విషయం ఇది. దీనికి ప్రభుత్వాలు లేకపోతే ప్రజాప్రతినిధులు కాదు దీన్ని మాట్లాడాల్సిన విషయము. ఇది ప్రతి ఒక్కరూ మన భారతీయులు దీన్ని ఖండించాల్సిందిగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో గంగమ్మ విగ్రహ ప్రతిష్టకు హాజరైన సందర్భంగా స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. విగ్రహ ప్రతిష్టకు హాజరైన స్వామివారు దగ్గరుండి పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టకు హాజరైన స్వామివారికి భక్తులు వైభవంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి హిందూ ధర్మం యొక్క విశిష్టతను భక్తులకు తెలియజేశారు. అనంతరం తాడిపత్రిలో ఉన్నటువంటి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయము మరియు చింతల వెంకట రమణ స్వామి దేవాలయాలను సందర్శించి ప్రజలను ఆశీర్వదించారు. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో స్వాత్మ నరేంద్ర సరస్వతి మహాస్వామి గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు హాజరయ్యారు. రాజకీయ నాయకులే కాకుండా ప్రతి భారతీయుడు కూడా అన్ని మత ప్రచారాన్ని విధిగా ఖండించాలని శ్రీ 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 స్వాత్ నరేంద్ర సరస్వతి మహాస్వామి తెలిపారు. ప్రభుత్వం చేసేది కాదు ఇది. కొంతమంది అన్యమతస్థులు చేస్తున్న దురదృష్టకరమైన విషయం ఇది. దీనికి ప్రభుత్వాలు లేకపోతే ప్రజాప్రతినిధులు కాదు దీన్ని మాట్లాడాల్సిన విషయము. ఇది ప్రతి ఒక్కరూ మన భారతీయులు దీన్ని ఖండించాల్సిందిగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో గంగమ్మ విగ్రహ ప్రతిష్టకు హాజరైన సందర్భంగా స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. విగ్రహ ప్రతిష్టకు హాజరైన స్వామివారు దగ్గరుండి పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టకు హాజరైన స్వామివారికి భక్తులు వైభవంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి హిందూ ధర్మం యొక్క విశిష్టతను భక్తులకు తెలియజేశారు. అనంతరం తాడిపత్రిలో ఉన్నటువంటి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయము మరియు చింతల వెంకట రమణ స్వామి దేవాలయాలను సందర్శించి ప్రజలను ఆశీర్వదించారు. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో స్వాత్మ నరేంద్ర సరస్వతి మహాస్వామి గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు హాజరయ్యారు. రాజకీయ నాయకులే కాకుండా ప్రతి భారతీయుడు కూడా అన్ని మత ప్రచారాన్ని విధిగా ఖండించాలని శ్రీ 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 స్వాత్ నరేంద్ర సరస్వతి మహాస్వామి తెలిపారు. ప్రభుత్వం చేసేది కాదు ఇది. కొంతమంది అన్యమతస్థులు చేస్తున్న దురదృష్టకరమైన విషయం ఇది. దీనికి ప్రభుత్వాలు లేకపోతే ప్రజాప్రతినిధులు కాదు దీన్ని మాట్లాడాల్సిన విషయము. ఇది ప్రతి ఒక్కరూ మన భారతీయులు దీన్ని ఖండించాల్సిందిగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో గంగమ్మ విగ్రహ ప్రతిష్టకు హాజరైన సందర్భంగా స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. విగ్రహ ప్రతిష్టకు హాజరైన స్వామివారు దగ్గరుండి పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టకు హాజరైన స్వామివారికి భక్తులు వైభవంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి హిందూ ధర్మం యొక్క విశిష్టతను భక్తులకు తెలియజేశారు. అనంతరం తాడిపత్రిలో ఉన్నటువంటి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయము మరియు చింతల వెంకట రమణ స్వామి దేవాలయాలను సందర్శించి ప్రజలను ఆశీర్వదించారు.